హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే కనుక. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆమ్ల పికిల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ నేను 1 కేజీ వరకు ఉసిరికాయలు అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత నేను ఆల్రెడీ చింతపండు 100 గ్రాముల వరకు వేడి నీళ్ళల్లో మరిగించిన వాటర్లో నేను డిప్ చేసి ఉంచానన్నమాట. సో నానబెట్టేసి ఉంచుకోవాలి. తర్వాత ఉసిరికాయలు ఈ విధంగా కాటన్ క్లాత్ యూజ్ చేసి ఈ విధంగా తడి అది లేకుండా శుభ్రంగా తుడిచేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం పచ్చడి చేసినప్పుడు ఉసిరికాయలకి తడి అనేది ఉండకూడదు. సో తుడిచిన తర్వాత 10 to 15 మినిట్స్ ఇలా ఉంచేస్తే ఎక్కడైనా తడి అది ఉంటే కనుక గాలికి ఆరిపోతుంది. సో ఉసిరికాయలు బాగా ఆరిన తర్వాత ఈ విధంగా 3 లేదా 4 ఘాట్లు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలండి. లేదు అంటే ఉప్పు కారం అనేది పట్టదు. అంతేకాదు మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పేలుతూ ఉంటాయి. సో మనం కట్ చేయకుండా మాత్రం ఆయిల్లో ఫ్రై చేయకూడదు. సో అన్ని ఉసిరికాయలకి విధంగా ఘాట్లు అయితే పెట్టుకుందాము. సో పచ్చడికి ఎప్పుడు కూడా ఈ సైజ్ సరిపోతుందండి. లేదంటే ఇంకా చిన్న సైజు మీకు దొరికినా కూడా అవైలబిలిటీగా ఉంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. సో బాగా పెద్దగా ఉంటే మాత్రం మనకి పచ్చడికి బాగోదు. సో చూసారు కదా ఘాట్లు అనేవి ఈ విధంగా పెట్టుకున్నాను. సో తర్వాత ఇక్కడైతే నేను కారం ఉప్పు అన్నీ కూడా నేను మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను. 125 గ్రాములు కారం, అదేవిధంగా 110 గ్రాములు లేదా 100 గ్రాముల వరకు ఉప్పు అనేది టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తర్వాత మెంతిపిండి, ఆవపిండి, 40 గ్రాములు, ఆవపిండి 20 గ్రాముల వరకు వేసుకుని అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. సో నేను 1 కేజీ ఉసిరికాయలకి క్వాంటిటీ అనేది చెప్తున్నానండి. మీరు టేస్ట్ చేసుకుని మీకు ఏదైనా సరిపోకపోతే కనుక ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఈ కారం కూడా ఇంట్లోనే మిక్సీ పట్టిన కారం అండి, పచ్చికారం అంటారు కదా. మసాలాలు అవి ఏమీ మిక్స్ చేయకుండా మన ఆయిల్ని 1/8 గ్రైండ్ చేసుకుని మెత్తగా విధంగా పౌడర్ కింద చేసుకోవాలి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో తర్వాత నేను ఆల్రెడీ చింతపండు అనేది గుజ్జు అనేది తీసుకున్నాను. సో చక్కగా ఈ విధంగా గుజ్జు తీసుకున్న దాన్ని మనం పులిహోరకి ఏ విధంగా అయితే దగ్గర పడేంతవరకు ఉంచుతామో ఆ విధంగా చక్కగా అయ్యేంతవరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా చింతపండు కలర్ అయితే మారిపోయింది, చక్కగా అయిపోయింది, వాటర్ కంటెంట్ అంతా కూడా పోయింది కాబట్టి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ చింతపండు అంతా కూడా మనకి చల్లారాలండి, వేడిగా ఉండకూడదు. చూసారు కదా కట్ చేసిన ఉసిరికాయలను అయితే చూపిస్తున్నాను. మంచి కలర్లో ఉన్నాయి. ఇవైతే చిన్నగా ఉన్న ఏమైనా అవైలబిలిటీగా ఉంటే మీకు చిన్న కాయలను తీసుకోండి. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఉసిరికాయలు కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ మనం పక్కన ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా. సో ఆ ఘాట్లు ఫ్రై అయిన తర్వాత విడిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆయిల్లో. సో ఆ టైంలో మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు మనకి కాయ, ఈ ఉసిరికాయ అనేది బాగా మెత్తగా అవుతుందన్నమాట ఉడికినట్టుగా. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా నేనైతే చూపిస్తున్నాను పిక్లో డాట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయన్నమాట మనకి, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా కనిపిస్తుంది మనకి, ఈ విధంగా మనకి ఫ్రై అయితే చాలండి. సో చూసారు కదా తర్వాత సేమ్ ఆయిల్లో నేను మనకి ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను. సో తొక్కలు అనేవి తీసేసుకుని వెల్లుల్లి అనేది వేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత అందులో 1 టీ స్పూను ఆవాలు, అదేవిధంగా 1 టీ స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మెంతిపిండి, ఆవపిండి యాడ్ చేసాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి.
సో ఉసిరికాయల్ని కారంలో వేసి అవి కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పచ్చడి అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయడం అది ఏమి చేయకూడదు. సో తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల వరకు మనం అలా ఉంచేసుకుంటే ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట. సో చూసారు కదా ఆమ్లా పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.